ఒరే వెంకటరా, మీ అబ్బాయిని హాస్టల్లో చేర్పించావంట? ఏ ఏం చెప్పమంటారో బాబు, ఇంటి దగ్గర ఉంటే వాడు సినిమాలకని షికార్లకని వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఆయన్ని చదివించే ఓపిక నాకు లేదు. వాడు చదవా చదవడు, అందుకే శుభ్రంగా వాడిని హాస్టల్లో పడేశారు. నాకు ఆ భయం లేదురా. మా అబ్బాయి చందుకి కాలేజీ ట్యూషన్ తప్ప రెండో విషయం తెలీదురా. అబ్బా, అంత బాగా చదువుతాడు ఏట్రా? ఇక నువ్వు చెప్పొద్దురా. ఇప్పుడు చదువుల తల్లి సరస్వతి చేతిలో వేణు ఉంటదా? అవును. మా అబ్బాయి చందుగారి చేతిలో ఎప్పుడు పుస్తకం ఉంటది. అబ్బా, నిజమే. ఈ సుబ్బారాయుడు పెంపకం అంటే ఏమనుకున్నా? నా కొడుకు చందుగాడు ఈ పాటికి ట్యూషన్లో శ్రద్ధగా చదువుకుంటా ఉండుంటాడు. అదేట్రా, అక్కడే ఆగిపోయా. ఒరే సుబ్బారాయుడు, నీకు ఒక్కడే కొడుకు అన్నావు కదరా. అవును. మరి వాడేంటి అచ్చు, నీ కొడుకు చందులాగున్నాడు. నా కొడుకులో ఉంటావేంటరా? నా కొడుకే వాడు. నా చేతిలో ఇవాడా అయిపోయాడు. అమ్మా అయ్యో, కుర్ర నా కొడుకులు కుమ్మేశారే. పిల్లలేదో ఆడుకుంటుంటే మధ్యలో మీరెందుకు వెళ్ళారు? ఈ వెధవా ట్యూషన్ ఎగ్గొట్టి పనికి మాలిన ఆటలాడుతుంటే ఆపుదామని వెళ్ళాను. నువ్వు కోతకొచ్చావు అనుకున్నారు నాన్న. నోర్మే, కోతకొచ్చారనుకున్నారా? కావాలనే కుమ్మేశారా? నాకు తెలుసు, నువ్వే ఈ కుట్ర చేశావు. అమ్మా, నువ్వే ఈ కుట్ర చేశావు. అలా ఎందుకు చేస్తాను నాన్న? అంటే ఇంకోలా చేద్దాం అనుకున్నావా? అమ్మా, నాన్నని చూడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, వాళ్ళు కుమ్మిన దానికన్నా నీ కాపడం నొప్పి ఎక్కువగా ఉంది. అబ్బా అమ్మా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక నుంచైనా పిచ్చి ఆటలు కట్టిపెట్టి శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మంచి కాలేజీలో సీటు సంపాదించకపోతే వీడు నా కొడుకు కాదు, నేను వీడికి తండ్రిని కాదు. పిచ్చి మాటలు మాట్లాడకండి, వాడు మీ కొడుకు కదా, ఎవరన్నా వింటే నన్ను అపార్థం చేసుకుంటారు. నీ బొంద, అది తరతరాలుగా వస్తున్న డైలాగు. ఇప్పుడు సూట్ అవుతుందని కొట్టాను, అందులో ఏ సెటైరు లేదు, డబుల్ మీనింగ్ అంతకన్నా లేదు. సర్లే, ఆపండి సోది, చదువుకుంటాడులే. కాంతం, అంత తేలిగ్గా తీసిపాడాకే. వాడు చదివి మంచి మార్కులతో పాస్ కాకపోతే పై చదువులకు బోళ్ళంత ఫీజు కట్టాలి. అంత స్తోమత లేదే నాకు. సర్లేండి, చదువుకుంటాడులే. ఆ మాట నువ్వు అంటున్నావు గాని వాడు అంటున్నాడేమో చూడు. చందు, చెప్పరా చదువుకుంటానని? అది కాదు, ఆటలు మానేస్తానని చెప్పమను. సర్లే. అంటే ఏంటే వాడు ఉద్దేశం? చదువుకుంటానా, చదువుకోననా, ఆటలు ఆడతానా, ఆటలు మానేస్తానా? వేరా వేరా గరు, వేరా వేరా దండోరా, వేరా ఎయిరా ఎయిరా పరిలోకైరా చెడుగుడు ఆడైరా. ఎవరే మన్నా ఎదురే మున్నా సమరం చేసైరా. కాలంతోనే పోటీ పడితే విజయం నీదేరా. చదువు ఆటే, ఆట చదువే, ఏదైనా ఒకటేరా. పట్టిన పట్టు విడవకపోతే పథకాలు నీవేరా. కరాళ్ళలో రత్నం, వాన చినుకులో ముత్యం, మట్టిలోన మాణిక్యం నువ్వేరలేరా. సాన పట్ట రాణిత్యం, గెలిచి తీరడం తథ్యం, ఎదురులేనిది సత్యం, జెండా ఎగరేరా. సమ
ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? నీ బొందైంది, నీ బోలైంది, నీ శ్రాద్ధమైంది, నీ పిండాకుడైంది, వానైంది, వాగైంది, వరదైంది, వెల్లువైంది, వల్లకడైంది, చివరికి నా కొంపంతా కొల్లేరైంది. అబ్బా అన్నైనాయండి. నోర్మే, చందుగాడికి ఎక్కడా సీట్ రాలేదని నేను ఎడుతుంటే నీకు ఎగతాళిగా ఉందా? అదేంటండి ఎక్కడా సీట్ రాకపోవడం ఏంటి? 90% వచ్చిన వాళ్ళకి దిక్కులేదే. అలాంటిది అత్యవసర మార్కులతో పాస్ అయిన వీడికి ఎవడేస్తాడు? పైగా ప్రతి కాలేజీ వాడు ఈ మార్కులు పెట్టుకుని ఎలా వచ్చారండి సీటు కోసం అని ముఖం మీదే అడిగితే తలక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గుతో చచ్చిపోయాను. పోన్లేండి, మీరు దానికోసం అంతలా బాధపడిపోవడం ఎందుకు? వాడికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అంతేలే, కబడ్డీ కబడ్డీ అంటూ ఏడ్చాడు. అస్తమానం ఆటల మీదే జాసుంటే మార్కులు ఎలా వస్తాయి? అవును, ఇంతకీ వాడేడి? మీరు ఫ్రెష్ అయ్యండి, నేను కాఫీ ఇస్తాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడెక్కడా? 2 రోజులైంది వాడిని చూసి. ఎన్నాళ్ళని తప్పించి తిరుగుతాడు? ఏడేవాడు? వాడు ఏంటి గొణుగుతున్నావు? ఏడేవాడు? వాడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్ళాడండి. కబడ్డీ పోటీలకు పంపించావా నిన్ను? ఏంటండి హడావిడి? నీకు తెలుదా మన చందుగడ్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలన్నీ మనూరుకు ప్రైజ్ తీసుకొస్తున్నాడు. మరి నానండి. చాలే, వాళ్ళ నాన్నకి తెలిస్తే ఇలా కూడా రానివాడు. ఈ హడావిడి అట్టుకుని వాళ్ళ ఇంటి వైపు వెళ్ళకండి. వైరా వైరా దరు వైరా వైరా దండోరా వైరా వైరా ఎయిరా పరిలో దుకైరా చెడుగుడు ఆడైరా ఎవరే మన్నా ఎదురే మున్నా సమరం చేసేరా కాలంతోనే పోటీ పడితే విజయం నీదేరా నాన్న. జిల్లా స్థాయి కబడ్డీలో మా టీం నెగ్గింది. తెచ్చాడంట బోడి ప్రైజ్. దేనికి పనికొస్తుందిరా అది? అది తీసుకుని ఇంటింటికి వెళ్ళి ముష్టెత్తుకో పో. నాన్న ఊళ్ళో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయంటే సంతోషించేవాడిని. కూడు పెట్టని ఆటలెందుకురా? రేయ్, ఒక్క కాలేజీలో కూడా నీకు సీటు రాలేదు తెలుసా? ఎవరో వచ్చారు, కాసేపు అరవకండి. ఇది చందు ఇల్లేనండి. అవునండి. మీతో ఒక విషయం మాట్లాడాలి. రండి. పదండి. సార్. సార్ మేము టైంకి చాలా వాల్యూ ఇస్తాం. ఎక్కువ టైం తీసుకోకుండా పాయింట్కి వచ్చేస్తాం. మేము శారద ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి వస్తున్నామండి. మా కాలేజీలో సీడ్ సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు అనుకుంటాను. ఎందుకు తెలియదు సార్, 90% అబవ్ వస్తేనే కానీ మీ కాలేజీలో సీట్ ఇవ్వరు. అంతేకాదు ఫీజులు కూడా ఎక్కువే. కరెక్ట్. మీకు గుడ్ న్యూస్ అండి, మా కాలేజీలో మీ చందుకి సీట్ ఇస్తున్నాం. అంతేకాదు మీరు 1 రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు. నిజమా? నేను కలగంటున్నానా? అమ్మా, నిజమే నిజమే సార్. మీకు సంగతి తెలుసో తెలీదో మా వాడికి అత్యవసర మార్కులే వచ్చాయి. కానీ మన జిల్లాలో ఎవరికీ లేనంత టాలెంట్ కబడ్డీ ఆడటంలో మీ అబ్బాయికి ఉంది కదండి. అందుకే మీ వాడికి స్పోర్ట్స్ కోటాలో సీట్ ఇస్తున్నాం. నిజంగానా? చాలా సంతోషం అండి. మా వాడు అస్తమానం కబడ్డీ కబడ్డీ అంటూ ఆటల్లో పడితే ఎందుకు పనికిరాడు అనుకున్నాను. చూడండి, ఒక విద్యలో ప్రావీణ్యత ఉంది అంటే ఆ కుర్రోడు ఏదైనా గ్రహించగలడు, నేర్చుకోగలడు. మీరు ఇతన్ని ఆటల్లో ఎంకరేజ్ చేసుంటే మార్కులు కూడా వచ్చుండేవి. ఎప్పుడు చదివే కాదు, ఆటలు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అప్పుడే పిల్లల్లో సంపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ చందు. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్ టు అవర్ అకాడమీ. థ్యాంక్ యూ సార్. నేను బాగా చదువుకొని మన అకాడమీకి పేరు, మీ పేరు, మా తల్లిదండ్రుల పేరు, మా ఊరి పేరు నిలబెడతాను. ఆటల్లోనే కాదు చదువులో కూడా. We
వైరా వైరా గరు వైరా వైరా దండోరా వైరా ఎయిరా ఎయిరా పరిలోదు కైరా చెడుగుడు ఆడైరా ఎవరే మన్నా ఎదురే మున్నా సమరం చేసైరా కాలంతోనే పోటీ పడితే విజయం.